కడప జిల్లా సిద్ధవటం మండలం సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు జే వెంకటమ్మ అధ్యక్షతన వెలుగు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు 90 రోజుల ప్రగతి నివేదిక గురించి చర్చించారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మండల అధ్యక్షురాలు వెంకటమ్మ అధ్యక్షతన అధికారులు సమాధానం ఇచ్చారు. ఓయి సందర్భంగా పలు సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరైతే అధికారులు ఈ సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని పై అధికారులకు నివేదిక ఇస్తామని ప్రభుత్వ పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరైతే అధికారులు ఈ సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని పై అధికారులకు నివేదిక ఇస్తామని ప్రభుత్వ పథకాలపై చర్చించారు. ఈ పిల్లలందరికీ కూడా ఇంటికి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఐసీడిఎస్ నందు అమలు జరుగుతున్న కార్యక్రమం ఇవ్వడం జరిగిందండి. ఈ వేకెన్సీస్కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ జిల్లా మారిపోవడం వలన ఆ నోటిఫికేషన్ ఇంకా చేయలేదు సార్. అది రద్దు అయినట్టు అంటే ఇంకా రద్దు చేయాలి కలెక్టర్ గారు చేస్తారు. తర్వాత మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కడప డివిజన్ కింద నోటిఫికేషన్ విడుదల చేయడం లోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ సర్వర్ అనేది ఎన్ఐసి నేషనల్ లెవెల్ కాబట్టి ఎవరికైనా హౌసింగ్ లబ్ధిదారులకు జాబ్ కార్డు కావాలి, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా జాబ్ కార్డు అంశాలు కానీ ఏమైనా ఉంటే కూడా సర్వేషన్ తీసుకురావాల్సి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరు కూడికి అడగ చాలా ఉన్నాయి కదా. ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు మనోవర్ విషయానికి వస్తే గత 5-6 సంవత్సరాలు పని లేదు సార్. ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేసినాం సార్. ఒక 20 మంది కూలీలు పోతున్నారు సార్. మనము ఆ విలేజ్ అంతా కూడా తిరగడం జరిగింది. ఏ కారణంలో పెట్టాం క్లీన్ చేయాలి. మీరు చెప్పినట్టు ఎస్డబ్ల్యూపీసీ కాడ దాంట్లో కూడా నీళ్ళు నీళ్ళు కనీసం ఈ కాలంలో ఆ పుసల్లో ఉన్న పెడదామని చెప్పి మేము
కట్టాలని ఒక సంవత్సరం అంతా పెండింగ్ పెట్టినాం సార్. ఇప్పుడు కట్టాలి కట్టాలని మనం కట్టించింది. అది ఎందుకు కట్టించుకోవాలి? సంవత్సరానికి ఒకసారి ఇప్పుడే ఎందుకు కట్టాలి? మా ఇప్పటికి వచ్చేసి గత ఫస్ట్ ఏదైనా ఒకరికి ఇద్దరికి చెప్పిన 2,50,000 రూపాయలు మనం ఇస్తున్నాము. అది 5 మందికి ఇచ్చినప్పుడు వారి పొందుకు కూడా అది కూడా అది ఆన్లైన్ లో ఉంటుంది. అది నిజంగా ఉంటుంది. ఎవరైతే వెనక్కి వెళ్తారో మా వద్దు ఈ గ్రూప్ పోయిందో మేము చెప్తాం అన్నట్టు మీ అమౌంట్ మీకు వెనక్కి చేస్తారు. అమౌంట్ గతంలో మనం వారెంట్ చేసినారు పేర్లు చేస్తారు. ఆ పేర్లు ఆ పేర్లు అందరికీ కూడా ఎవరైతే ఏ పేరుతో ఉంది మెంబర్ ఉన్నారా లేదా ఉంటే కదా ఇప్పుడు మ్యాపింగ్ చేసినారు. నిర్మాణ శాఖ ద్వారా గతంలో పనులకు గతంలో 125 లక్షల రూపాయలు కంపెనీ ఏదో రకరకాలుగా ఉన్నాయి హౌసింగ్ స్కీమ్ మీద ఆ అమౌంట్ కొంత అమౌంట్ లోన్ రూపంలో ఇచ్చి ఉన్నారు. ఆ లోన్ రూపంలో ఇచ్చిన అమౌంట్ని దాదాపుగా మన 24,000 వాళ్ళకి అలాంటి స్కీమ్లలో అలాగే తర్వాత ఎక్కడన్నా కానీ వరదలు కావచ్చు తర్వాత కాలిపోయిన ప్రీమియం ఉంటాయి కదా ఆ సందర్భాలలో కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్కీమ్ సాంక్షన్ అయ్యాయి వాళ్ళకు కూడా రాయితీ ఇచ్చింది. అలాంటి ఎవరైనా ప్రత్యేక స్కీమ్ ద్వారా ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళకి మాత్రం 10 రూపాయలే వచ్చింది. 10 రూపాయలు వచ్చింది. ఆమె ఇల్లు వచ్చింది నేను ఇల్లు తీసుకున్నా నాకేమి నువ్వు 10,000 ఇచ్చినావి అంటే నేను చేసింది కాదు అది అది మీ పేరు ద్వారా మీరు ఆన్లైన్ మీ మీ ప్రగతిపరుస్తున్నారు ఆ పథకంలో వచ్చింది కాబట్టి మేము ఏం చేయలేము. కాబట్టి అది మేము చేసింది కాదు మాకు తెలియదు. అది గతంలో మీ ద్వారా మీరు సందడం పెట్టేసి మీరు వచ్చేసి ఆ భూమి పట్టాలు అంటున్నారు. మనం 10,000 తీసేసినట్టే చాలా మేలే కానీ గ్రామ స్థాయిలో ఇది ఆపోజిట్గా వెళ్ళిపోయింది. ఇబ్బంది పడడానికి కూడా 10,000 పడడానికి కూడా చాలా ఎవరు ముందుకు రాకుండానా ఇప్పుడు ఏం చేస్తామంటేనా కనీసము ఎవరైతే ప్రభుత్వ విధులు చేస్తున్నారో అంటే ఉదాహరణకి మా తరఫున గ్రామంలో పనిచేసేవారు బీఓఏలు కావచ్చు ఉపాధి తరఫున పిల్లసిన్లు కావచ్చు వైద్య తరఫున ఆశాపత్రులు కానీ అంగన్వాడి తరఫున అంగన్వాడి టీచర్లు కానీ ఇట్లా ఏదైతే గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో వారి నెలకు 3,000 నుంచి 5,000 10,000 ఏదో లెక్కిస్తున్నారో అందరినీ కూడా ముందు ఐడెంటిఫై చేయండి. లోన్ కూడా బ్యాంకు ద్వారా ఇవ్వమని చెప్తున్నారు. కొన్ని బ్యాంకులు మేము మాట్లాడిందాము కొన్ని బ్యాంకులు మేము ఇవ్వము అని అని చెప్తాంటే మేము మళ్ళా ఆర్ఎం గారితో మాట్లాడినాము. ఆర్ఎం గారు కూడా లేదండి వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయలేదు. నేను మేము మాట్లాడి మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ళకు కూడా లోన్ 50,000 నుంచి అది 150,000 వరకైనా కానీ విలువను బట్టి లోన్ ఇవ్వమని చెప్తున్నారు. వాటిని కూడా మేము బ్యాంకులతో మాట్లాడి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 10,000 కట్టేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ పేరుతో కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రీ కూడా మేము లోన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి గ్రామ స్థాయిలో మనము ఈ కోటి అంత అనుకూలంగా ఎవరు కూడా కొంచెం కట్టడానికి రాలేదు. అయితే మన అధికారులు అందరము అలాగే మన గ్రామ ప్రజలైన సర్పంచ్ గారు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు వీళ్ళందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కదా కనీసము ప్రభుత్వం చెప్పిన కొన్ని కొన్ని అంటే అందరూ ఒకసారి కట్టలేకపోయినా కానీ కనీసం వారానికి ఒకరో ఇద్దరో ముగ్గురో కట్టినా కానీ నిదానంగా కట్టే అందరూ తెలుసుకొని ఈ కార్యక్రమం ఏదో మంచి కార్యక్రమంగా ఉంది అనే ఆలోచనతో కొంచెం ప్రభుత్వానికి ఉంటుంది మనకు కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశం కూడా ఉపయోగించుకొని కొంచెం సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సర్వసభ సమావేశానికి హాజరైనటువంటి మండల అధ్యక్షుల వారికి సింగల్ మెండల్ ప్రెసిడెంట్ వారికి గౌరవ ఎంపీడీసీలకి సర్పంచులకి
మండల స్థాయి అధికారులకి పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఈ సమావేశంలో గత 90 రోజుల్లో జరిగినటువంటి ప్రగతిని వివరించడం జరిగింది. కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వారికి గౌరవ సర్పంచులకు ఎంపీడీలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకు తెలియజేయమని చెప్పేసి ఆయా శాఖల మండల శాఖ అధికారులను తెలియజేస్తున్నాము. ఈరోజు సర్వసభ సమావేశానికి ఏ అధికారులు గైరెజరైనారో అటువంటి వారికి మెమో రూపంలో ఇచ్చి వాళ్ళ పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది చట్ట ప్రకారం జరిగేటటువంటి సర్వసభ సమావేశం కాబట్టి ఎవరు కూడా ఇక మీదటువంటి గైరాజు కాకుండా ఖచ్చితంగా సమావేశానికి హాజరయ్యి మీ శాఖలో ఉన్నటువంటి ప్రగతి నివేదికలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే 90 రోజుల సర్వసభ సమావేశానికి మండల సభ అధికారులందరూ కూడా 100% హాజరు కావాలా. అలాగే గౌరవ ఎంపీ సభ్యులు అయితేనేమి సర్పంచులు అయితేనేమి మీ పరిధిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నా ఆ సమావేశంలో చర్చించి మీ యొక్క ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జగనన్న గృహ నిర్మాణ ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి రోడ్డు వసతి, త్రాగునీటి సమస్య ప్లస్ కరెంటు సమస్యను కూడా కల్పించి ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక శాఖ ద్వారా, విద్యుత్ శాఖ ద్వారా, ఏఈపీఆర్ శాఖ ద్వారా, పంచాయతీల శాఖ ద్వారా వారికి న్యాయం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు.